హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆనియన్స్ అండ్ మ్యాంగోతో పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పూరీ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ పూరీ కర్రీని పూరీలోనే కాకుండా చపాతీలో కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. గ్లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆనియన్ మ్యాంగోతో పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలను 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 పెద్ద ఆనియన్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోనే చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ని ఫస్ట్లోనే యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. నెక్స్ట్ అందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమోటా ముక్కలను మగ్గించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని 1-3 మినిట్స్ వరకు అయితే టమోటాని అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా వెజిటేబుల్స్ మగ్గేలోపు మనమైతే ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే శనగపిండిని యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది ఎక్కడ ముద్దలు లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా లూజ్గా అయితే పిండిని కలుపుకోండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా శనగపిండి మిశ్రమాన్ని ఈ విధంగా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మూత తీసి చూస్తే టమోటా అనేది ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు కర్రీకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోండి కర్రీని. 5 మినిట్స్ తర్వాత కర్రీని ఒకసారి బాగా కలుపుకొని కారం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ పూరీ కర్రీని మనము శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఉడికించుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పూరీ కర్రీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూరీ కర్రీ అనేది మనము స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆరిపోయిన తర్వాత పూరీ కర్రీ అనేది మళ్ళీ గట్టిగా అవుతుంది, కాబట్టి కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ పూరీ కర్రీని వేడివేడి ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, పూరీలో కానీ అండ్ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ పూరీ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా మన ఈ పూరీ కర్రీని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.